వీక హత్య కేసు నిందితుడు ఎర్ర గంగిరెడ్డి కాసేపట్లో సిబిఐ కోర్టులో లొంగిపోనున్నారు. నాంపల్లి కోర్టుకు చేరుకున్నారు ఎర్ర గంగిరెడ్డి. ఎర్ర గంగిరెడ్డి బెయిల్ ను తెలంగాణ హైకోర్టు రద్దు చేసింది. మే 5వ తేదీ లోపుగా ఎర్ర గంగిరెడ్డి సిబిఐ కోర్టులో లొంగిపోవాలంటూ కూడా తెలంగాణ హైకోర్టు ఆదేశించింది. దీంతో కోర్టులో లొంగిపోతానంటూ కూడా ఎర్ర గంగిరెడ్డి తెలిపారు. వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో ఏవన్ నిందితుడిగా ఉన్న ఎర్ర గంగిరెడ్డి బెయిల్ రద్దు చేయాలని సిబిఐ దాఖలు చేసిన పిటిషన్ పై తెలంగాణ హైకోర్టు కీలక తీర్పునిచ్చింది. ఎర్ర గంగిరెడ్డి బెయిల్ ను రద్దు చేస్తూ ఏడాది ఏప్రిల్ 27న తెలంగాణ హైకోర్టు రద్దు చేసింది. గతంలో ఈ కేసును విచారించిన సిట్ సకాలంలో చార్జ్షీట్ దాఖలు చేయని కారణంగా ఎర్ర గంగిరెడ్డికి డిఫాల్ట్ బెయిల్ మంజూరైందని సిబిఐ వాదించింది. అన్ని వర్గాల వాదనలు విన్న తెలంగాణ హైకోర్టు ఎర్ర గంగిరెడ్డి బెయిల్ రద్దు చేసింది. వీక హత్య కేసు నిందితుడు ఎర్ర గంగిరెడ్డి కాసేపట్లో సిబిఐ కోర్టులో లొంగిపోనున్నారు. నాంపల్లి కోర్టుకు ఎర్ర గంగిరెడ్డి చేరుకున్నారు. ఎర్ర గంగిరెడ్డి బెయిల్ ను తెలంగాణ హైకోర్టు రద్దు చేసింది. మే 5వ తేదీ లోపుగా ఎర్ర గంగిరెడ్డి సిబిఐ కోర్టులో లొంగిపోవాలంటూ కూడా తెలంగాణ హైకోర్టు ఆదేశించింది. దీంతో కోర్టులో లొంగిపోతానంటూ ఎర్ర గంగిరెడ్డి తెలిపారు. వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో ఏవన్ నిందితుడిగా ఉన్న ఎర్ర గంగిరెడ్డి బెయిల్ రద్దు చేయాలని సిబిఐ దాఖలు చేసిన పిటిషన్ పై తెలంగాణ హైకోర్టు కీలక తీర్పునిచ్చింది. ఎర్ర గంగిరెడ్డి బెయిల్ ను రద్దు చేస్తూ ఏడాది ఏప్రిల్ 27న తెలంగాణ హైకోర్టు రద్దు చేసింది. గతంలో ఈ కేసును విచారించిన సిట్ సకాలంలో చార్జ్షీట్ దాఖలు చేయని కారణంగా ఎర్ర గంగిరెడ్డికి డిఫాల్ట్ బెయిల్ మంజూరైందని సిబిఐ వాదించింది. అన్ని వర్గాల వాదనలు విన్న తెలంగాణ హైకోర్టు ఎర్ర గంగిరెడ్డి బెయిల్ రద్దు చేసింది. వివేక హత్య కేసు నిందితుడు ఎర్ర గంగిరెడ్డి మరి కాసేపట్లో సిబిఐ కోర్టులో లొంగిపోనున్నారు. నాంపల్లి కోర్టుకు ఎర్ర గంగిరెడ్డి చేరుకున్నారు. ఎర్ర గంగిరెడ్డి బెయిల్ ను తెలంగాణ హైకోర్టు రద్దు చేసింది. మే 5వ తేదీ లోపుగా ఎర్ర గంగిరెడ్డి సిబిఐ కోర్టులో లొంగిపోవాలంటూ తెలంగాణ హైకోర్టు ఆదేశించింది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా క్రైమ్ బ్రాంచ్ మధు అందిస్తారు. మధు, మొత్తానికి ఎర్ర గంగిరెడ్డి నాంపల్లి సిబిఐ కోర్టు కేసు చేరుకున్నారు. మరి కాసేపట్లోనే కోర్టులో లొంగిపోయి దానికి సంబంధించి ఏదైతే వివేకానంద రెడ్డి హత్య కేసుకి సంబంధించి ఉన్నటువంటి హైకోర్టు ఇచ్చిన ఆదేశాలు ఏవైతే ఉన్నాయో ఆ ఆదేశాల ప్రకారం ఆయన లొంగిపోతున్నారు. అయితే లొంగిపోయిన తర్వాత జరిగే పరిణామాలే ఇప్పుడు చాలా కీలకంగా మారాయి. ఎందుకంటే గంగిరెడ్డి ఈరోజు ఆయన కాసేపు కిందనే రాగానే డైరెక్ట్ గా సిబిఐ కోర్టు ఏదైతే ఉందో సిబిఐ కోర్టు లోపలికి తన అడ్వకేట్లతో పాటు వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత ఆయన ఉదయం 10 గంటలకే ఇక్కడికి చేరుకున్న తర్వాత అడ్వకేట్లతో కలిసి కోర్టు పైకి వెళ్ళినటువంటి గంగిరెడ్డి మరి కాసేపట్లో జడ్జి ముందు ఆయన తనకు సంబంధించినటువంటి లొంగిపోతున్నట్టుగా మొత్తం డాక్యుమెంటేషన్ అంతా కూడా ప్రజెంట్ చేశారు. వన్స్ ప్రజెంట్ చేసిన తర్వాత సిబిఐ అధికారులు కూడా మరొక కౌంటర్ దాఖలు చేస్తారు. ఎందుకంటే ఈ కేసులో గంగిరెడ్డిని విచారించాల్సినటువంటి అవసరం చాలా ఉంది కాబట్టి డెఫినెట్ గా పర్మిషన్ కావాలంటూ కూడా వాళ్ళ ఒక పిటిషన్ దాఖలు చేయడానికి ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి. మా ముందర్థం ఒక 10 రోజుల పాటు గంగిరెడ్డిని తమ కస్టడీలోకి ఇస్తే ఈ కేసుకు సంబంధించి విచారణ వేగవంతం అవుతుంది. విచారణలో భాగంగా మేము
గంగిరెడ్డిని అనేక ప్రశ్నలు అడగవలసి ఉంది. ఆయన పాత్ర ఎందుకంటే ఈ కేసులో ఈ వంట గంగిరెడ్డి ఉన్నారు కాబట్టి గంగిరెడ్డిని విచారించడం వల్ల మాకు అనేక కొత్త విషయాలు తెలుస్తాయి. ఈ కేసులో ప్రమేయం ఉన్నటువంటి ప్రతి ఒక్కరి వివరాలన్నీ తెలుస్తాయంటూ సిబిఐ అధికారులు సిబిఐ కోర్టును అడిగే అవకాశం ఉంది. సో డెఫినెట్ గా దర్యాప్తు సంస్థ ఐఓ ఎవరైతే ఉంటారో ఐఓ అడిగేటటువంటి ఆ రిక్వెస్ట్ ఆ దర్యాప్తు సంస్థకు పోతుంటాయి కాబట్టి మరి కాసేపట్లోనే ఇది కూడా అంటే సిబిఐ అధికారులు కూడా ఆ కౌంటర్ను దాఖలు చేసి ఎర్రా గంగిరెడ్డిని అయితే తమ కస్టడీలోకి తీసుకుంటారు. వన్స్ కస్టడీలోకి తీసుకున్న తర్వాత ఇక ఆయనను ప్రతి రోజు కూడా జైలు నుంచి కోర్టులో ఉన్నటువంటి సిబిఐ కార్యాలయానికి తీసుకు